వీక్షకులకి నమస్కారం. బ్లాగ్లోకి స్వాగతం. వీరమ్మ ఎవరు? ప్రస్తుతం భీమవరం ప్రాంత వాసుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. వీరమ్మ ఎవరు? ఇది పద్మభూషణ్ బీవీ రాజు కం వీరమ్మ పాండు అంటే వీరమ్మ చెరువు పార్క్ ఇది. మరి ఈ పార్కుని ఈ మధ్యన కడు రమణీయంగా అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా వీరమ్మ ఎవరు? ఇది భీమవరం వాసుల మధ్యలో ప్రస్తుతం మెదులుతున్న ప్రశ్నగా ఉంది. మరి విష్ణురాజు గారికి పార్కును అభివృద్ధి చేసి భీమవరం ప్రాంతవాసులకి సేవ చేసిన ఫలితంగా బీవీ రాజు గారి మనవడు విష్ణురాజు గారికి సన్మానం జరిగిన సందర్భంగా కొట్కులపూడి గోవిందరావు జనసేన జిల్లా అధ్యక్షులు కేజీఆర్ ఒక ప్రశ్నను లేవనెత్తారు. ఇంతకీ వీరమ్మ ఎవరు? భీమవరం ప్రాంతవాసులకి ఈ వీరమ్మ చెరువు అంటే చాలా బాగా తెలుసు. పెద్ద వయసు వాళ్ళకైతే ఒట్టి వీరమ్మ చెరువుగానే తెలుసు. ప్రధాన రహదారుల వరకు వ్యాపించి ఉన్న ఈ వీరమ్మ చెరువు గురించి అందరికీ తెలుసు. కొంచెం పెద్ద వయసు వాళ్ళకి 50 సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళందరికీ, మరి ఈలోపు వాళ్ళకైతే వీరమ్మ చెరువు అంటే మరి ఈ బీవీ రాజు పార్క్ వద్ద కనిపించే దీనిని వాళ్ళ మనసులో మెదులుద్ది. మరి ఇంతకీ ఈ కొట్కలపూడి గోవిందరావు గారు లేవనెత్తిన ప్రశ్న వీరమ్మ ఎవరు? మరి బీవీ రాజు గారు 2002లో భూరి విరాళం ఇచ్చారు. ఆయన పేరుని ఈ పార్క్కి అభివృద్ధి చేసిన పార్క్కి వీరమ్మ చెరువుని చుట్టూతా కొంత ప్రాంతాన్ని పూడ్చి అక్కడ మొక్కల్ని పెంచి వివిధ రకాలైన సదుపాయాలని వాటిని ఏర్పాటు చేసి చుట్టూ ప్రహరీని నిర్మించి అనేక రకాలుగా ఏర్పాట్లు చేసి భూరి విరాళం ఇచ్చిన బీవీ రాజు గారి పేరుని మరి పార్కుగా నామకరణ చేశారు. దానికి కొనసాగింపుగా వీరమ్మ పాండ్ అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ వీరమ్మ అంటే ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు భీమవరం ప్రాంతవాసుల మధ్యలో మెదులుతోంది. ఈ కొట్కలపూడి గోవిందరావు గారికి వచ్చిన సందేహం లాగానే గతంలో ఆయన భీమవరం పట్టణానికి చైర్మన్గా పనిచేసినప్పుడు మరి భీమవరం నడిబొడ్డున ఎవరు ఈ వీరమ్మ అనే ఆవిడ 5 ఎకరాల సుమారు ప్రదేశంలో ఉండే ఈ చెరువుకి ఆమె ఎలా ఏర్పాటు చేశారు, ఆవిడ చరిత్ర ఏంటి తెలుసుకుని చిన్న శిలాఫలకమైనా వెయ్యాలి అనేది తన కోరికగా అప్పట్లో ఉండేదని, కానీ ఏమాత్రం ఈ వీరమ్మ ఎవరు అనేది తెలియలేదని, ఈ వీరమ్మ చెరువుకి ఆ పేరు ఎలా వచ్చింది ఏమిటి అర్థం కాలేదని ఆయన విష్ణురాజు గారి సన్మాన కార్యక్రమంలో చెప్పడం జరిగింది. నిజంగానే ఇది భీమవరం ప్రాంతవాసులు ఈ పార్కులో అడుగుపెట్టినప్పుడు అందరికీ కలిగే ఒక సందేహమే. వీరమ్మ చెరువు అంటున్నారు, మరి ఇంతకీ వీరమ్మ అంటే ఎవరు? చూస్తే ఇది భీమేశ్వర స్వామి గుడి ప్రాంతానికి ఒక సుమారుగా 150 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ చెరువుకి భీమేశ్వర స్వామి గుడి అంటే అది 1000 సంవత్సరాలకు పైగా పాత గుడి అది. కాకపోతే 1918 ఆ ప్రాంతాల్లో బొండాడ సూరన్న గారు ఎవరో వైశ్య ప్రముఖులు పునర్నిర్మాణం గావించారు. అంటే అది శిథిలమైపోయింది. మరి అలా శిథిలం అవటానికి 1000 సంవత్సరాల క్రితం నాటిది. ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వాళ్ళు అక్కడ ఉన్న లభించిన మరి శిలారూపాలని పరిశీలన చేసి చెప్పిన విషయం అది చాళుక్య భీముల
కాలం నాటిది గుడి అని భీమేశ్వర స్వామి గుడి. మరి ఆ గుడి ఎలా శిథిలమైందో ఏమో తెలియదు, కానీ ఆ భీమేశ్వరుని ఆలయం యొక్క తూర్పు ప్రాంతంలో అయితే పూర్తిగా ముస్లిం వీధులు నెలకొని ఉంటాయి. బహుశా కొన్ని వందల సంవత్సరాల క్రితం మరి ముస్లిం రాజుల యొక్క దాడిలో ఆ దేవాలయం శిథిలమయ్యి తిరిగి పునర్నిర్మాణం అయి ఉండొచ్చు. ఆ రకంగా చూసినప్పుడు వీరమ్మ చెరువుకి భీమేశ్వర స్వామి గుడికి మధ్యలో ఉన్న ప్రాంతం అంతా ఖాళీ మైదానంగా ఉండి ఉండవచ్చు. ఈ వీరమ్మ చెరువు అనేది ఆ గుడికి సంబంధించినదే అయి ఉండటానికి కూడా ఆస్కారం ఉంది. అయినా కూడా మరొక చరిత్ర కూడా జనాల యొక్క నోళ్లలో, అతి తక్కువ మంది జనాల యొక్క నోళ్లలో ఒక ప్రచారమైతే ఉంది. వీరమ్మ అనే ఆవిడి మొగల్తూరు రాజులు, అంటే మొగల్తూరు సంస్థానం అయితే సుమారుగా 300 సంవత్సరాల పాతది మాత్రమే. మరి ఆ 300 సంవత్సరాల క్రితంలో ఆ మొగల్తూరు సంస్థానానికి సంబంధించిన ఎవరో ఒక రాజు గారికి ఈమె ఒక భార్యగా ఉండటం జరిగిందని, తరువాత ఆమె ఆధ్యాత్మిక ధోరణిలోకి చేరుకుని మరి ఈ భీమేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ముందు భాగంలో ఉన్న ఈ ప్రాంతంలో చెరువుని ఏర్పాటు చేశారు అని, ఈ రకంగా తనకు ఈ వీరమ్మ అనే ఆవిడికి మొగల్తూరు రాజుల ద్వారా సంక్రమించిన 5 ఎకరాల సుమారు భూభాగంలో చెరువుని తవ్వించారని, మరి ఆ చెరువు మధ్య భాగంలో నంది శిలా విగ్రహం కూడా ఉంటుంది, అది దాని ముందు భాగంలో పడమర వైపు ఉన్న భీమేశ్వరుని వైపుకి చూస్తూ ఉంటుంది. దానికి ప్రస్తుతం అయితే ఒక చిన్న మందిరాన్ని కూడా భక్తులు ఎవరో నిర్మించి ఉన్నారు. గతంలో అయితే ఒక స్తంభం మీద సోమేశ్వర స్వామి గుడి సోమారామంలో ఎలా ఉంటుందో అలాగే ఒక రాతి స్తంభం మీద ఉండే నంది విగ్రహం అవ్వచ్చు. తర్వాత దానికి ఒక మధ్య భాగంలో నందికి దేవాలయంలాగా నిర్మించారు. ఈ రకంగా చూసుకుంటే ఈ వీరమ్మ అనే ఆవిడి ఎవరు అంటే, మరి తరతరాలుగా నోటి మాటగా వచ్చిన దాని ప్రకారం అయితే ఆమె మొగల్తూరు రాజాలకి మరి ద్వితీయ తృతీయ ఎన్నైనా వచ్చు కలత్రం, అంటే భార్యగా ఉండి మరి తరువాత వారి ద్వారా సంక్రమించిన ఈ 5 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో చెరువుని నిర్మింపజేసి మరి భీవరం ప్రాంత వాసులకి దానిని సమర్పించినట్టు ఒక చరిత్ర ప్రచారంలో ఉంది. అయితే దానిని చాలా సుస్పష్టంగా ఏదైనా 200 సంవత్సరాల క్రితం రాయబడిన ఏమైనా చారిత్రక గ్రంథాలలో, తాళపత్ర గ్రంథాలలో ఏమైనా ఉందా అనేది మాత్రం ఏమాత్రం తెలియని విషయం. అయినప్పటికీ కూడా మరి ఈ వీరమ్మ ఎవరు అంటే, ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న చరిత్ర అయితే అదే, ఆవిడ యొక్క తరువాత వారసులు కానీ ఆమె సంబంధికులు కానీ ఎవరై ఉంటారు అనే ప్రశ్న ప్రస్తుతం బాగా భీమవరం ప్రాంత వాసుల మదిలో మెదులుతోంది. దానికి కారణం మీరు ఇప్పటికే సుమారుగా 10 నిమిషాలుగా ఈ పార్కుని చూస్తున్నారు. అత్యంత సుందరంగా ఉన్న ఈ పార్కు మరి బ్యాక్గ్రౌండ్లో
మృదు మధురంగా వినిపిస్తున్న సంగీతంతో మీరు చూస్తూనే ఉన్నారు. ఇది ఎంత సుందరంగా ఉందో మా భీమవరం నడిబొడ్డులో ఉన్న ఈ బీబీరాజు పార్కు. మరి ఇంత సుందరంగా ఉన్న ఈ పార్కుని చూసి మరింతగా జనాల్లో అసలు ఈ వీరమ్మ ఎవరు, ఈ వీరమ్మ చెరువు ఎలా వచ్చిందనే ప్రశ్న వాళ్ళలో తెలుసుకోవాలనే కాంక్ష మరింతగా పెరుగుతోంది. ఈ అందమైన సుందరమైన దృశ్యాలతో నిర్మాణాలతో కూడుకుని ఉన్న ఈ పార్కును చూస్తే, చూస్తున్నారు కదా నది, సారీ చెరువు యొక్క గర్భంలోకి పిల్లలు వేసి ఒక చిన్న కుటీరంలాగా నిర్మించి దానిలో మరి ప్రస్తుతం టీ లీఫ్ అనే ఒక చిన్న దుకాణాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ పార్కు 2002లో ఏర్పాటు చేసినప్పుడు దినదిన ప్రవర్ధమానం చెందింది. ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఈ పార్కులో ఇప్పుడు టీ లీఫ్ అనే టీ దుకాణం ఉన్న చోట మరి స్నాక్స్ అమ్మేవారు, అలాగే మరొక మూల రెస్టారెంట్ ఉండేది. అందులో మరి వెజ్ నాన్ వెజ్ సంబంధించిన ఆహార పదార్థాలన్నీ లభించేవి. అలాగే బోటు షికారు అనేది కూడా ఇక్కడ చెరువులో చాలా ఎక్కువగా జరిగేది. ఒక జెట్టి కూడా మీకు చివర కనిపిస్తూ ఉంటుంది ఆ బోటు షికారుకి సంబంధించి. ప్రస్తుతం అయితే ఇంకా బోటు షికారు ప్రారంభం అవ్వలేదు. అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్రాంతంలో ఇంకా మట్టి భాగమే కనిపిస్తోంది. గడ్డిని పెంచి తివాచీలాగా భూమిని చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి రకరకాల క్రోటన్స్ మొక్కలు అవి పాతి వాటిని చక్కగా పెంచుతున్నారు. అలాగే 2 ఫౌంటైన్లు కూడా చాలా అందమైన ఆకృతితో ఏర్పాటు చేసి ఉన్నారు. మరి భూమి మీద పచ్చికను కూడా పెంచినప్పుడు మరింత రమణీయంగా ఈ పార్కు అందరికీ కనిపిస్తుంది. అలాగే ఇంకా బోటు షికారు మొదలవ్వాలి, రెస్టారెంట్ ఒకటి నిర్మాణం కావాలి. అలాగే విష్ణురాజు గారు చెప్పినట్టు పార్కు లోపలే ఒక చిన్న పిల్లలకి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన మాట ఇచ్చారు. అలాగే మరొక 5 సంవత్సరాల పాటు ఈ పార్కు నిర్వహణను మరి విష్ణు విద్యా సంస్థల యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది అన్నారు. అది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఇదిగోండి తూర్పు వైపున ఏర్పాటు చేసిన మరొక మార్గం గేటు. ఇది తూర్పు వైపు వీరమ్మ చెరువుకి గతంలో దక్షిణం వైపు మాత్రమే ఉంటే భోగలింగేశ్వర స్వామివారి గుడి పక్క నుంచి ఇప్పుడు తూర్పు వైపున కూడా మరొక మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దాంతో పార్కుకి మరింతగా పార్కింగ్ సదుపాయం కలిగింది. అలాగే చుట్టూ ఫెన్సింగ్ని ఏర్పాటు చేశారు. మరి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మీద ఆ ఫెన్సింగ్ వలన మరి ఏ రకమైన అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి అసలు ఆస్కారం ఉండనే ఉండదని చెప్పుకోవచ్చు. అదిగోండి చూస్తున్నారు కదా గ్రౌండ్ని, దాంట్లో పచ్చిక పెరగాల్సిన అవసరం ఉంది. అలాగే గతంలో చిట్టడువులాగా తయారైపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ బల్లలు అన్నీ కూడా చాలా బలంగా తయారు చేసినవి. ఎందుకంటే మామూలు సాంప్రదాయపరంగా ఉండే బల్ల లాంటివి విరిగిపోవటం జరుగుతుంది. అందుకనే ఇలాగా గోడల్ని నిర్మించి అరుగుల్లాగా చాలా చక్కగా, ముఖ్యంగా పార్కుకి వచ్చిన సందర్శకులు కూర్చోవడానికి వీలుగా అనేక చోట్ల మరి ఇలాగా నిర్మించి ఉన్నారు బల్లల్లాగా. వీలైన చోట్ల గ్రానైట్ని పరచడం ద్వారా చాలా మంచిగా ఏర్పాటు చేశారు. దాంతో ఈ పార్కు మరింత అందంగా తయారైంది. చూస్తున్నారు కదా ఇదే టీ లీఫ్ అనే టీ దుకాణం. ఆర్ గురుస్వామి మొదలయ్యారు మీనా బిస్కెట్ కంపెనీ వ్యవస్థాపకులు అప్పట్లో దీని నిర్మాణానికి ప్రధాన దాతగా ఉన్నారన్నమాట. అలాగే
చెరువు మధ్యలో మీకు కనిపిస్తున్న వంతెనకు గన్నబుత్తుల పెద్ద తాత తులసమ్మ అనే వాళ్ళు ఆయన పెద్ద దాత ఆయన విరాళాన్ని సమకూర్చారు ప్రధాన దాతగా ఉన్నారు మధ్యలో ఉన్న వంతెనకు అలాగే జట్టి బోటి షికారుకు ఏర్పాటు చేసిన జట్టిని హరిప్రియ మెరైన్స్ వాళ్ళు అలాగే మరొక చోట ఉన్న ఒక కుటీరానికి షెల్టర్ లాంటి నిర్మాణానికి మరి తోట చూడనన్న ఏదో పేరు ఉంది అలాగా రకరకాల వ్యక్తులు అలాగే అర్బన్ బ్యాంకు ద్వారా మరి తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఫౌంటైన్ వద్ద చేశారు ఇలాగా అందరు ప్రముఖులు తలో చేయి వేయటంతో ఈ పార్కు 2002 నుండి చాలా దేదివ్యమానంగా విరిగింది మరి సెలవు రోజులు వచ్చేటప్పటికి కిటకిటలాడిపోయేది ఆ పచ్చిక బయళ్ళ మీద వాటి మీద కొన్ని వందల మంది సేద తీరేవాళ్ళు మరి ముఖ్యంగా లైటింగ్ చాలా హృదయంగా చాలా అందంగా కళ్ళకింపుగా ఉండేది ఇదిగోండి ఇది వ్యాయామ పరికరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు కాలక్రమేణా ఈ వ్యాయామ పరికరాలు కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి వాకింగ్ ట్రాక్ మట్టితో ఏర్పాటు చేయటం వల్ల చాలా బాగుంది ఇదిగోండి ఈ బలిష్టమైన మరి కుర్చీలు కూర్చోవడానికి వీలుగా ఆసనాలు అలాగే వివిధ క్రోటన్ మొక్కలు మీకు కనిపిస్తూనే ఉన్నాయి అలాగే మధ్య భాగంలో చక్కగా తీర్చిదిద్దారు చక్కటి రంగులు వేశారు ఇన్ని చేశారు మరి దాంతోనే మరి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టు వీరమ్మ ఎవరు అసలు ఈ వీరమ్మ చెరువు ఏమిటి అనేది ప్రశ్న అయితే అందరిలో రేకెత్తుతుంది దానికి సమాధానం అయితే దరిదాపుగా ప్రస్తుతానికి అంత స్పష్టత లేనప్పటికీ అదే మనకి తెలిసిన సమాచారం ఇక ఈ పార్కుని ఎంత గొప్పగా తీర్చిదిద్ది మళ్ళీ 1,50,000,000 పైగా ఖర్చు చేసి విష్ణురాజు గారు ఈ పార్కుని తిరిగి కరోనా తర్వాత పునర్జీవం దాల్చేలాగా చేసినందుకు ఆయనకి ఘన సన్మానం చేసి ఉన్నారు ఆ ఘన సన్మానం సందర్భంగానే మరి ఈ కొత్తగా ఏర్పాటు చేసిన బివి రాజు కళావేదిక వద్ద మొట్టమొదటిసారిగా విష్ణురాజు గారికి ఘన సన్మానం జరిగింది దానికి సంబంధించిన ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి ఈ సాయంత్రం పూట మీరు గమనించారో లేదో మరి ఉదయకాలంలో పార్క్ యొక్క అందం ఒకలా ఉంటే సాయంత్ర సమయంలో ఈ పార్క్ యొక్క రూపురేఖలు దాని యొక్క తీరుతిన్నెలు దాని యొక్క అందచందాలు మరొక రూపంలో ప్రాకృతికంగా మనకి కనిపిస్తున్నాయి అదిగోండి అక్కడ హడావుడి బివిరాజు కళావేదిక వద్ద అంతగా జనం గుమ్మగూడి ఉండటానికి కారణం విష్ణురాజు గారికి జరుగుతున్న సన్మానం మరి భీమవరం పట్టణం యొక్క అభివృద్ధికి దాతలు అనేక మంది ఇతోధికంగా తమ యొక్క సహాయాన్ని అందిస్తూనే ఉంటారు వాళ్ళకి తగిన విధంగా మరి ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్ప మరేం చేయగలరు మరి ఆ రకంగా కృతజ్ఞతలు తెలియ చెప్పుకున్నప్పుడు మరింతగా పట్టణం యొక్క అభివృద్ధి అనేది అలాగే పట్టణం ద్వారా అందులో నివసిస్తున్న సమస్త ప్రజలకి చాలా ఆహ్లాదం ఆనందం సంతోషం కలిగే విధంగా ఉంటుంది మరింతగా భీమవరానికి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ భూమి యొక్క విలువ చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది సుమారు హైదరాబాదు కంటే మించిన విధానంలో ఇక్కడ స్థలం విలువ ఉండటంతో కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు ఇబ్బందికరంగానే ఉంటాయి అదిగోండి బీబీరాజు కళావేదిక వద్ద జన సమూహాల యొక్క హడావుడి వాకర్స్ అసోసియేషన్ వారు మరియు ముస్లిం కమ్యూనిటీ వారు ఇద్దరూ కలిపి మరి పార్కుని ఇంత అందంగా తీర్చిదిద్దిన విష్ణురాజు గారికి సన్మానం చేస్తున్నారు ఈ సందర్భంగా మీరు ఇప్పటికే కొన్ని వీడియోల్లో చూసే ఉంటారు మరి స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులు గారు అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు గారు స్థానిక మున్సిపల్ కమిషనర్
అలాగే బీజేపీ పార్టీ నేత హాజరయ్యారు శ్రీనివాసరాజు. అలాగా అనేక మంది ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం వేళ ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి సుమారు 8-9 మధ్యలో ముగిసింది. ఇదిగోండి ఒక చక్కటి కళాకృతుల్ని ఏర్పాటు చేసి ఉన్నారు పార్కు నిండుగా. చాలా కన్నులకు ఇంపైన స్ఫూర్తిదాయకమైన అనేక విషయాలని ఇటువంటి స్తూపాల మీద ఏర్పాటు చేసి ఉన్నారు. పార్కు మరింతగా నేను చెప్పినట్టుగా పచ్చికను పరచడం, పార్కులో ఉన్న ప్రాంతంలో బోటు షికారు ఏర్పాటు చేయటం, మరి ఒక రెస్టారెంట్ లాంటిది అందుబాటులోకి రావటం, ఇవన్నీ కనుక జరిగితే మరింతగా సందర్శకుల్ని ఆనందింపజేస్తుంది ఈ పార్కు. భీమవరానికి ఒక చోట చక్కని సదుపాయంగా ఉంటుంది. అదిగోండి వేదమ్మ చెరువుని ఈ వంతెన రెండుగా విభజిస్తోంది. ఒక పక్క బీవీ రాజు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మధ్యలో నంది ఉండే చిన్న గోపురం వంతెనకి మధ్యలో ఉన్నది. ఇక ఎడం పక్కన వచ్చేటప్పటికి సాక్షాత్తు మహాశివుని యొక్క అతి పెద్ద శిల్పాకృతిని ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది నంది ఉన్న చిన్న గోపురం, దూరంగా ఆ మహాశివుని యొక్క విగ్రహం, దాని వెనుక కనిపిస్తున్నది బోటు షికారుకున్న జెట్టి. మరి బోటు షికారు కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది, కాలక్రమంలో అవన్నీ కూడా ఏర్పాటు జరుగుతాయి. నిజానికి ఇంకా కూడా పార్కుని పూర్తిగా సన్నద్ధపరచలేదు, ప్రారంభోత్సవం జరగలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి. అయితే నిరంతరం పార్కుని అభివృద్ధి పరుస్తూనే ఉంటాం అని విష్ణురాజు గారు తెలియపరిచి ఉన్నారు. ఇప్పటికే అదిగోండి బీవీ రాజు గారి ఒక విగ్రహం. విష్ణు సంస్థలు భీమవరానికి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని తీసుకురావటం జరిగింది. విష్ణురాజు గారు ఈ సందర్భంగా చేసిన ప్రసంగం నా ఛానల్లోనే ఉంది. అందులోనే ఆయన మరి భీమవరం విద్యపరంగా ఎంత అభివృద్ధిలో ఉంది అనేది తెలియపరిచారు. మీరు కనుక ఆ వీడియోని చూస్తే ఆ విషయాలు అర్థమవుతాయి. ఇంకా ఈ చెరువు మధ్యలో ఉన్న ఈ వంతెన చాలా అందంగా తీర్చిదిద్ది ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక గొప్ప ఆర్కిటెక్ట్ ఏర్పాటు చేసి ఉన్నారు. 2002 ప్రాంతానికి ఇవన్నీ సదుపాయాలు కల్పించబడి ఉన్నాయి. మరి వాటికి మరిన్ని మెరుగులు తీర్చిదిద్దడం జరిగింది. చూశారు కదా, సందర్శకులు విశ్రమించడానికి కూర్చోవడానికి చక్కటి బల్లలు లాగా ఏర్పాటు చేశారు సిమెంట్ దిమ్మలతో. వాటి మీద గ్రానైట్ని పరిచి ఆ చెట్టు నీడలో పచ్చని ప్రకృతి నేపథ్యంలో పార్కు చాలా బాగుంటుంది. ఇతర ప్రాంతాల వారికి కూడా ఈ పార్కుని తప్పనిసరిగా సందర్శించమని తెలియపరచుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఇంకా పూర్తిగా ప్రారంభించబడలేదు, బహుశా ఇంకొన్ని నెలలు సమయం పట్టవచ్చు.
ప్రస్తుతానికైతే వాకర్స్కి ఉదయం పూట ఒక 2 గంటలు సాయంత్రం ఒక 2 గంటలు సమయం పార్కుని వదులుతున్నారు. ఇక సమయం గడుస్తున్న కొద్దీ కార్యక్రమానికి సమయం సమీపిస్తున్న కొద్దీ పార్కులో ఆడుకునే పిల్లలు కానీ వాకింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరితోనూ నిండిపోయింది. అలాగే పుర ప్రముఖులు కూడా రావటం ప్రారంభమైపోయింది. ఇదిగోండి ఈయన జనసేన జిల్లా అధ్యక్షులు కొట్కలపూడి గోవిందరావు గారు. మరి ఈ వీరమ్మ చెరువుకి అతి దగ్గరలోనే వారి నివాసం కూడా ఉంటుంది. ఆయనే మరి సభాపూర్వకంగా వీరమ్మ ఎవరు అనే ఒక ప్రశ్నను లేవనెత్తారు. మరి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నలాగే ప్రస్తుతం ఇంత సుందరంగా మనోహరంగా తయారైన ఈ పార్కును చూసిన భీమవరం ప్రాంతవాసులందరికీ కూడా వీరమ్మ ఎవరు అనే ప్రశ్న కలుగుతూనే ఉంటుంది. మరి అన్ని రకాలుగానూ శోధించి సాధించి తెలుసుకోగలిగిన సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ విషయాన్ని గనక వెలుగులోకి తీసుకురాగలిగితే గనక మరి ఆ వీరమ్మ గురించి చరిత్రని ఒక రాతి పలకం మీద చెక్కించి దానిని అక్కడ ప్రతిష్ఠింపజేయడానికి స్థానిక పెద్దలు మరి పురపాలక సంఘానికి సంబంధించిన వాళ్ళు అధికారులు అందరూ కూడా రాజకీయ నాయకులు సన్నద్ధంగా ఉన్నట్టే అర్థమవుతోంది. మరి ఆ వీరమ్మ ఎవరు అనేది బట్టబయలవుతుందా లేదా పట్టణం నడిబొడ్డులో కొన్ని 100 కోట్లు ఈ రోజుకి చెప్పుకోవాలంటే 100 కోట్ల విలువ ఉంటుంది ఈ 5 ఎకరాల సుశాలమైన ఈ చెరువుకి. ఈ చెరువుని మధ్య భాగాన్ని అలాగే చెరువు కింద వదిలి చుట్టూ పూడ్చివేయటం జరిగింది. మరి భీమవరంలో అనేక చెరువుల్ని అప్పట్లో 80లు 90లలో చెత్తని ఆ చెరువుల్లో భాగాల్లోకి తోలేయడం ద్వారా పురపాలక సంఘం వారే వాటిని పూడ్చడం జరిగింది. ఈ వీరమ్మ చెరువు కూడా అదే విధంగా పూడ్చి వేయటం జరిగింది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ చెరువులోని పూడ్చివేయబడిన భాగంలో ఎక్కువ శాతం చెత్తతోనే ఉంది. అయితే పై భాగానికి వచ్చేటప్పటికీ మరి మున్సిపాలిటీ వారు నిధుల్ని సమీకరించి రాగిడి మన్ను వాటితో పూడ్చడం జరిగింది. కానీ దాని అడుగునంతా కూడా చెత్త ఉంటుంది. ఒక రకమైన చెత్త అయితే మంచి ఎరువు కింద రూపాంతరం చెందుతుంది. అందుకోనేమో ఈ పార్కులో చాలా దట్టంగా ఏ వృక్షాలని నాటినవన్నీ పచ్చగా కలకలలాడుతూనే కనిపిస్తాయి. అలాగే ఇదే సందర్భంగా మరొక విషయాన్ని కూడా తెలియపరిచారు. ఈ వీరమ్మ చెరువు చుట్టుపక్కల ఉన్న మా ప్రాంతంలో బోరింగ్ వేస్తే చక్కగా నీరు ఆ బోరింగ్లోకి ఉబికి వస్తుంది. అదే భీమవరంలో కొన్ని ప్రాంతాల్లో బోరు వేస్తే నీరు రావటం కష్టమయ్యే ప్రాంతాలు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ డెల్టా ఏరియాలో అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవని అనుకుంటారు. కానీ కొన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయి. కానీ ఈ వీరమ్మ చెరువు పుణ్యాన అంటూ దీనికి ఆనుకుని ఉన్న 4-5 వార్డుల్లో పుష్కలంగా నీరు బోర్లు వేసినప్పుడు చక్కటి మంచి నీరు లభిస్తుంది. అది ఇంచుమించు తాగడానికి కూడా పనికి వచ్చేంత సురక్షితంగా ఉంటుంది. అదంతా కూడా ఈ వీరమ్మ చెరువు వలన భీమవరం ప్రజలకి అందిన గొప్ప సౌకర్యం. మరి ఈ రకంగా చూసుకున్నా కూడా మళ్ళీ వీరమ్మ ఎవరు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్టుగా ఈ వీరమ్మ ఎవరు పోనీ అసలు ఆ వీరమ్మ తాలూకా జనం ఎవరు
ఆమె వారసులు ఎవరు, వీరమ్మ వారసులు ఎవరు, లేకపోతే ఈ వీరమ్మ గారి బంధువర్గం ఎవరైనా ఉన్నారా బిమ్మరంలో, ఏ రకంగా దీనికి వీరమ్మ చెరువు అనే పేరు వచ్చింది, అది పేరు మాత్రమేనా, ఎవరైనా మనిషి ఉన్నారా, అసలు ఈ భూములు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ చెరువు ఎవరికి చెందుతుంది ఏమిటి, ఇవన్నీ కూడా ప్రస్తుతం భీమవరం ప్రాంతవాసుల మదిలో మెదులుతున్న ప్రశ్న. మరి బీబీరాజు పద్మభూషణ్ బీబీరాజు పార్క్ కమ్ వీరమ్మ చెరువు ఈ రోజున తిరిగి కరోనా లాంటి కారణాల వలన చిట్టడవిలా మారిపోయి విష పురుగులతో నిండిపోయిన ఈ పార్కుని తిరిగి ఎంత ఆహ్లాదకరంగా మనోహరంగా తయారు చేసిన విష్ణురాజు గారికి సుమారు 50 లక్షలు, అది ఇంకా కూడా ఖర్చు పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. కానీ పెద్దలు చెప్పినట్టు ఇది ఖర్చుకు సంబంధించిన విషయం కాదు, శ్రద్ధకి క్రమశిక్షణకి చెప్పిన మాటకి కట్టుబట్టడానికి సంబంధించిన విషయం. మరి ఆయన మరొక 5 సంవత్సరాలు కూడా వారి యొక్క విద్యా సంస్థలు మరి ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఈ పార్క్ యొక్క యోగక్షేమాలని చూస్తానని మాట ఇవ్వటం అందరూ ఆనందించదగ్గ విషయం. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని విధంగా ఇక్కడ ఉన్న ఈ ఫౌంటైన్లు కానీ కళాకృతులు కానీ చాలా అందంగా తీర్చిదిద్దబడి ఉన్నాయి. అంతేకాకుండా రంగురంగుల దీపకాంతులతో చాలా బాగా ఏర్పాటు చేశారు. దీనికి అందరూ కూడా మరి బీవీరాజు విష్ణు విద్యా సంస్థల వారికి కృతజ్ఞత పూర్వకమైన భావన కలిగి ఉండాలి. ప్రస్తుతానికైతే వాకర్స్ అసోసియేషన్ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఘన సన్మానం అయితే చేసి ఉన్నారు ఈ బీవీరాజు కళావేదిక మీద. దానికి పుర ప్రముఖులు కానీ వాకర్స్ కానీ చాలా శ్రద్ధగానే కార్యక్రమానికి హాజరవ్వటం, అలాగే వివిధ రాజకీయ పార్టీలకి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలకి సంబంధించిన వ్యక్తులు హాజరు కావటం చాలా మెచ్చుకోదగ్గ విషయం. మరి ఈ సందర్భంగా ఈ పార్క్ యొక్క ఈ సాయం సంధ్య వేళలో పార్కు యొక్క రూపురేఖలు ఏ రకంగా ఉన్నాయి అనేది మీకు చూపించడానికి మొత్తం నేను వీడియోని చిత్రీకరించాను. ఇదిగోండి టీ లీఫ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. చెరువులోకి చొచ్చుకుని ఏర్పాటు చేసిన ఈ చిన్న నిర్మాణం అత్యంత సుందరమైన రూపాకృతిలో ఉన్న దీనిలో ఈ లోగింతటితో సమాప్తం. నమస్తే.